భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండ పోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్కు కాల్వలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం. కొండ పోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాల్వ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1000 కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు? నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు, అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారబుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు. ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దు, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, డ్రగ్స్ తీసుకున్నోడు దొరికింది కదనే వాడు మొత్తం అంద, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికింది అని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇచ్చిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడం తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాడిని బండి గుంజుకొని వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి, పేదలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960 మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు